హలో ఎవ్రీవన్ నేను మీ లతికా అని వెల్కమ్ టు లతికా ఛానల్ తెలుగు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ సింబల్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేసి పక్కనే బెలైకని ఎట్వేట్ చేయండి అలా బెల్తో చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా ఆ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం రాగి సంగటి ట్రై చేశాను చాలా 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 బాగుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఎప్పటికీ మర్చిపోలేను సో ఎప్పుడు చేసినా కూడా రాగి సంగటి చేసుకో తీసేసుకొని తింటానని అనుకుంటున్నాను సో నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను సాల్ట్ వేసేసి అలాగే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కారం వేసేసుకున్నాను మీరు మాత్రం మీ కారానికి తగినట్టు ఎండుకారం యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకున్నానండి మీరు మాత్రం మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా ఓల్ గరం మసాలాన్ని యాడ్ చేసేసుకోండి నేనైతే అన్ని గరం మసాలాలు అన్నీ వేయలేదండి దాల్చిన చెక్క అవన్నీ ఉంటాయి కదా నిన్న అవి ఏం వేయలేదు ఇక్కడ రెండు రెండు లవంగాలు ఒక ఇలాచి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంతే వేసానండి అలాగే బిర్యానాకు బిర్యానీ పువ్వు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సో నేను ఇంకా ఎక్స్ట్రాగా అరటి మొగ్గ జావిత్రి సో ఇవన్నీ నేను వేయలేదండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసాను సో మీరు మీ గరం మసాలా తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి తగ్గినట్టుగా ఇవన్నీ వేస్తున్నాను అనమాట చెప్పాను కదా ఇది బిర్యానాకు బిర్యానీ పువ్వు వేస్తున్నాను మా వాడు ఏందో అనుకొని తినే అనుకోని ఇవ్వమ్మా అని అంటూనే ఉన్నాడు ప్రతిసారి వీరితో ఇదే గోళ కిచెన్ లోకి వస్తూనే ఉంటాడు సో ఇక్కడ మెయిన్ వచ్చేసి పెరుగు వేస్తున్నాను అలాగే అరచెక్క నిమ్మరసాన్ని పిండేసుకుంటున్నానండి సో వీళ్ళన్ని కలిపేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే వేసి మన చికెన్కి మసాలా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను ఆ ప్రాసెస్ ఏంటంటే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసేసుకొని చిన్న ముక్కలుగా లేదా మీడియం సైజులో కట్ చేసేసుకొని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక రెండు మీడియం సైజు టమాటాలని తీసేసుకొని చిన్నవి లేక పెద్దవి కట్ చేసుకున్నా పర్వాలేదు అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి ముందుగా నేను కొబ్బరి మిక్సీ పట్టి తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకున్నాను అంటే ఆనియన్ టమాటా సో ఇవన్నీ కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుతున్నప్పుడు వస్తుంది స్మెల్ ఎంత బాగుంటుందో ఆ స్మెల్ తోనే కడుపు నిండిపోతుందండి మనం వండకుండానే ఆ స్మెల్ తోనే అర్థమైపోతుంది కర్రీ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో మనం మసాలాలు తక్కువగా వేసుకున్నా ఆ గుమగుమలాడే స్మెల్ అయితే అద్రిపోతుందండి సో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చికెన్ ప్రిపరేషన్ చూద్దాము ఒక కడాయి లేదా ప్యాన్ పెట్టేసుకొని రెండున్నర నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవచ్చు మీరు మాత్రం మీ చికెన్కి కి తగినట్టు అంటే మీరు తీసుకునే క్వాంటిటీకి తగినట్టు ఆయిల్ అనేది వేసుకోండి సో నేనైతే ఇక్కడ రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసానండి టోటల్గా వచ్చేసి మూడున్నర టేబుల్ స్పూన్ అని అనమాట సో నేను నెయ్యి ఎందుకు వేసానంటే టేస్ట్ బాగుంటుంది టేస్ట్ కోసం మాత్రమే వేసాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు దాని ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చండి సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేసుకోవాలి సో ఇదేంటి మ్యాగ్నేజ్ చేసుకుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్న రెస్ట్ ఇవ్వలేదు అని అనుకుంటున్నారా ఏం కాదండి మనం కలిపేసుకున్న వెంటనే మనం చికెన్ కర్రీ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే అస్సలు మారదు బాగుంటుంది మీకు ఒకటి తెలుసా అండి మనం నాన్ వెజ్లో ఏ రెసిపీ చేసుకున్నా చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ ఏది చేసుకున్నా కూడా ఈరోజు దానికన్నా నెక్స్ట్ తింటే చాలా 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 బాగుంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అన్నమాట అస్సలు చెప్పలేము మాటలతో మీరు ఒకసారి ట్రై చేయండి సో కర్రీసే కాదండి బిర్యానీ కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనం కొత్తిమీర మనం కొత్తిమీర తెచ్చుకుంటూ ఉంటాం కదా బయట నుండి ఒక్కోసారి తక్కువ రేటుకి బాగా ఇచ్చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక వన్ మంత్ వరకు నిల్లో ఉండేటట్టు ఒక ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా సరే తీసేసుకొని అందులో అడుగు బాగానే ఉంటుంది కదా న్యూస్ పేపర్ లేదా టిష్యూ పేపర్ పెట్టేసుకోవాలండి సో క్లీన్గా మంచి మంచిగా ఉన్నది మనం తెంపేసుకొని అందులో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ పాటు నిల్వ ఉంటుందండి సో ఈ టిప్ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ టూ చెప్తానండి మనం ప్లాస్టిక్ కవర్స్ అస్సలు యూస్ చేయకూడదు ప్లాస్టిక్ కవర్ ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు తొందరగా ఖరాబ్ అయిపోతుంది వన్ వీక్లోనే మనకి ఇప్పుడు క్లాత్తోని బ్యాగ్స్ వస్తున్నాయి కదా బట్ట బ్యాగులు అందులో కూడా మనం స్టోర్ చేసేసుకోవచ్చు మంచిగా నీట్గా తెంపేసుకొని అందులో పెట్టేసుకొని ఆ కొన ఉంటుంది కదా కొణాకి లబ్బర్ వేసేసుకుంటే మనకి వన్ మంత్ వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఫ్రెష్గా కూడా ఉంటుంది కొత్తిమీర వచ్చేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ వచ్చేసి సో నేనైతే మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇందులో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను నాకు మ్యాక్సిమం వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి నేనైతే ఎప్పుడు ఇవే టిప్స్ యూస్ చేస్తూ ఉంటానండి ఫాలో అవుతాను కొత్తిమీర వచ్చేసి డబ్బాలో అడుగు అడుగుబావన న్యూస్ పేపర్ లేదా క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా బట్ట బ్యాగులు అందులో కొత్తిమీరే కాదండి వెజిటేబుల్స్ ఏవైనా కూడా యూస్ చేస్తాను ప్లాస్టిక్ అస్సలు పెట్టను ఖరాబ్ అయిపోతాయి తొందరగా అలాగే మేము చికెన్ ఆయిల్ బాగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా అందులో కొన్ని వాటర్ వేసేసుకొని అలాగే మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా అందులో కూడా కొన్ని వాటర్ వేసేసుకొని మసాలా అంతా కొంచెం వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలండి మరి ఎక్కువగా వాటర్ వేయకూడదండి నేను కొంచెం టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ వాటర్ మాత్రమే వేసాను వాటర్ అనేది ఊరిపోయి సో పైకి తేలుతూ ఉంటుంది ఈ గ్రేవీ అనేది చిక్కగా పడకుండా కొంచెం పల్సగా అయిపోతుంది సో నాకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి ఎక్కువగా వాటర్ నేను యూస్ చేయలేదు ఇది మాత్రం ఈ గ్రేవీనెస్కి తగ్గట్టుగా వాటర్ కన్సిస్టెన్సీని యాడ్ చేసుకోండి సో ఇక్కడ నేను కొత్తిమీర తీసుకుంటున్నాను పిడికెడంతా గుప్పెడంతా కొత్తిమీరని తీసేసుకొని వీలైనంత సన్నగా తురుముకొని ఇందులో వేసేసుకోవాలి సో నేనైతే ఈ కర్రీ చేస్తున్నాను కానీ అంటే ఎప్పుడు ఇలా అనిపించలేదు తలంతా భారంగా నొప్పి చాలా నొప్పిగా అనిపించిందండి సో ఒక్కసారి నాకు ఏడుపు కూడా వచ్చింది ఎందుకు అట్లా అయిందో అర్థం కాలేదు సో నేను తలకు కూడా ఆయిల్ బాగా పెట్టేసుకున్నాను ఆల్రెడీ మీకు చూస్తే అర్థమైపోతుంది సో మొత్తానికి గ్రేవీ ఇలా ఉందనమాట ఇంకా కొంచెం చిక్కబడాలి సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూడండి గ్రేవీ అనేది చిక్కబడింది కదా సో మొత్తానికి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది గుమ్మగుమ్మలాడే కమ్మకమ్మనైనా చికెన్ కర్రీ రెడీ సో ఆడవాళ్ళకైతే కంపల్సరీ పని అయితే తప్పదండి హెల్త్ బాగా లేకున్నా బాగున్నా ఎట్లా ఉన్నా కానీ కంపల్సరీ వంట చేయాలి ఇంట్లో పని చేయాలి పిల్లల్ని చూసుకోవాలి ఏదేమైనా ఆడవాళ్ళకైతే ఆదివారం కూడా పని ఉంటనే ఉంటుంది సండే సండే అంటాం కానీ మనం సండే రోజు ఎక్కువ పని ఉంటుంది ఇది మాత్రం కంపల్సరీ నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ అది ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు సో ఇప్పుడు చికెన్ కాంబినేషన్కి రాగి సంగటి చేసుకుందామండి మా ఇంట్లో అయితే మేము ఫస్ట్ టైం ట్రై చేయడము నేను ఫస్ట్ టైం తిన్నా మా హస్బెండ్ మా బాబుకైతే తెగ నచ్చేసింది రియల్గా చెప్తున్నా ఆ రోజంతా రాగి సంగటే తిన్నాడు నైట్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ మొత్తం కూడా సో అసలు ఆ రోజు అన్నమే తినలేదు వాడైతే పాపం సో మొత్తం రాగి సంగటే వాడికి అంత నచ్చిందనమాట సో నేనైతే ఈ ప్యాకెట్ మొత్తం అనమాట అంబలు చేశాను కదా సో మిగిలింది ఉంటే నేను ఇలా రాగి సంగటి చేశాను ఇక్కడ నేను రేషన్ బియ్యం కంట్రోల్ బియ్యం అంటాము దొడ్డు బియ్యం అంటాం కదా ఆ రైస్ తీసుకున్నాను ఒక టీ గ్లాస్ కన్నా కొంచెం పెద్ద గ్లాస్ తోని ఒక గ్లాస్ రైస్ తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక గ్లాస్ రైస్కి ఐదు గ్లాసుల నీళ్ళని తీసేసుకున్నాను సో ఇది మనం మంచిగా కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ తీసుకున్నాను అన్నమాట సో ఇక్కడ రాగి పిండి వచ్చేసి నేను ఇక్కడ ఎంత తీసుకున్నాను అంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా ఒకటిన్నర గ్లాస్ వచ్చేసి ఇక్కడ నేను రాగి పిండి తీసుకున్నాను మీరు రెండు గ్లాసుల వరకు తీసుకున్నా పర్వాలేదు లేదా ఒక గ్లాస్కి ఒక గ్లాస్ సమానం తీసుకున్నా పర్వాలేదు సో నేను రాగిపిండి అంటే టూ గ్లాస్ తీసుకుంటాను కానీ నాకు మొత్తం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వచ్చింది అయిపోయింది ఇంకా రాగిపిండి సో మళ్ళీ సూపర్ మార్కెట్కి డీమార్ట్ వెళ్ళినప్పుడు తీసేసుకోవాలి సో ఈ సమ్మర్ అప్పుడే చాలా బాగుంటుంది అంబలి అవి ఇవి చేసుకోవడానికి సో రాగి సంగటి ఎప్పుడైనా చేసుకోవచ్చు అనుకుంటా సో మొత్తానికి ఇలా ఇప్పుడు అన్నం ఉడుకుతుంది సో అలాంటప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను వేసేసుకోవచ్చు ఇలా అన్నం కూడా అప్పుడు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే నేను ట్రై చేశాను ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం రాగి పిండి ముందు కలుపుకున్నాం కదా వాటర్ వేసేసుకొని సో అడుగు బాగానే రాగి పిండి ఉండిపోయింది పైకి వాటర్ తేలింది అనమాట ఒక స్పూన్తోని బాగా కలిపేసుకొని మిశ్రమన్నంతా సో ఇందులో యాడ్ చేసేసుకోవాలి బాగా కలిపేసుకోవాలండి పప్పు గుద్దితోనో లేదా మనం చపాతి చేసే కోలపీట అంటే కోలపీట కాకుండా దాన్ని ఏమంటారు లాట్నం కట్ట అంటాం మేమైతే సో మీరు ఏమంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి కట్టే టైప్లో ఉంటుంది కదా అంటే ైనా కలుపుకోవచ్చు సో నేనైతే ఇక్కడ పప్పు గుద్ది తీసుకున్నాను గరిటెతో కలిపితే రావట్లేదు అని చెప్పేసి ఇక్కడ నేను పప్పు గుద్ది ఉంటుంది కదా అడుగు బాగాన కొంచెం కట్టేలాగా ఉందని చెప్పేసి దాంతో తిప్పుతూ ఉన్నాను అనమాట సో ఏం లేకున్నా ఒక టెన్ మినిట్స్ వరకు అయితే కంపల్సరీ కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి లేకపోతే అడుగున అడుగంటేస్తుంది ఉండలు ఉండలుగా ఉండిపోతుంది రాగి పిండి అనేది కలవకుండా అన్నం ఒకవైపు అయిపోయి రాగి పిండి ఇంకోవైపు అయిపోతుంది సో తినేటప్పుడు టేస్ట్ అస్సలు బాగుండదు కంపల్సరీగా కలుపుతూనే ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి మావాడైతే మధ్య మధ్యలో వచ్చుకుంటూ డిస్టర్బ్ చేస్తూనే ఉన్నా అనమాట నేనైతే ఎప్పుడు ఇలా లైవ్ వీడియోస్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే చాలామంది నువ్వు నిజంగానే వంటలు చేస్తావా నీకు ఇన్ని రెసిపీస్ వచ్చా ఏ నువ్వు బయట నుండి తీసుకొస్తున్నావేమో అలా నువ్వు పెడుతున్నావేమో స్టేటస్లో అలా యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నావేమో సో చాలామంది రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అనుకుంటున్నారు సో అలా అనుకోకూడదని నేను కొన్ని లైవ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇగో మా బుడ్డోడైతే మధ్య మధ్యలో ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడనమాట సో చాలాసార్లు కిచెన్లోనే నేను ఎంతసేపు కిచెన్లో ఉంటే వాడు అంతసేపు కిచెన్లోనే ఉంటాడు ఇంకా వాళ్ళ డాడీ ఉన్నాడనుకో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళుకుంటూ నా దగ్గరకు వస్తాడనమాట అంటే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మధ్యలో ఏమైనా తినేస్తానేమో మా మమ్మీ నాకు ఇస్తుందో లేదో అని చెప్పేసి వాడు డౌట్ అనమాట ఆ డౌట్ క్లియర్ కోసం వాళ్ళ డాడీ దగ్గర ఒక వన్ సెకండ్ టూ సెకండ్ కూడా ఉండడు అలా చూసి అలా ఫేస్ చూసేసి వచ్చి మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తాడు అనమాట ఎందుకంటే వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళిపోతాడేమో నన్ను వదిలేసి అని చెప్పేసి మొత్తానికి మా వాడు అలా చేస్తాడనమాట సో అటు వాళ్ళ డాడీ ఉండాలి ఇటు నేను ఉండాలి మళ్ళీ మధ్యలో స్నాక్స్ అన్ని వాడికే కావాలి మేము ఎక్కడ తినే వద్దని చెప్పేసి సో అలా చేస్తూ ఉంటాడు వాడు మొత్తానికి నేను లైవ్ ఎందుకు చేస్తున్నానో క్లారిటీ ఇచ్చానమాట ఎప్పుడు రాగి సంగటి చేసుకుందాం వేడి వేడిగా చేసుకుంటే చేతులకి కలనే నిజంగా సో సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని నెయ్యి అప్లై చేసేసుకొని బౌల్కి వేసేసుకొని అలా చేశాను ఫస్ట్ అయితే ఒకటి నెక్స్ట్ అయితే ట్రై చేస్తున్నాను నూనె లేదా నెయ్యి వాటర్ ఏదైనా అప్లై చేసేసుకొని ఇలా ఉండేలాగా చేసేసుకోవాలి రియల్గా చెప్పాలంటే చేతులు బాగా కాలిపోయినాయండి వేడివేడిగా ఉన్నప్పుడే చేశాను సో ఇవి వేడిగా ఉన్నప్పుడు చేస్తూనే బాగుంటాయంట పర్ఫెక్ట్గా వస్తాయంట సో మొత్తానికి చికెన్ ర్యాగి సంగటి రెడీ మీలో ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి ఈ రాగి రాగి సంగటి రాయలసీమ స్పెషల్ అంట మనం రాయలసీమ వెళ్ళలేము తినలేము సో అందుకని చెప్పేసి ఇంటి దగ్గర హ్యాపీగా చేసేసుకొని తినేసేయండి రియల్గా చెప్తున్నానండి మా ముంబై ఏ రెస్టారెంట్ లో ఈ రాగి సంగటే లేదండి చాలా సార్లు నేను మెనూ చూసాను కాబట్టి చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు నేను హోటల్లో వెళ్ళినంత వరకు మాత్రం మెనూలో అయితే రాగి సంగటే కనిపించలేదు ఫస్ట్ టైం ట్రై చేసాము చాలా 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 బాగుంది టేస్ట్ అయితే సూపరు సూపర్ అన్నమాట సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మనం Subscribe to Thank you for watching.